హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తూ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెదేపా నేతల నిరసన ర్యాలీలు చేపట్టారు. అంతర్వేదిలో కొన్ని హిందూ దేవాలయాలపైన గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడుల్లో భాగంగా గంగాధర నెల్లూరు మండల తెదేపా నేతలతో కలిసి మండల పార్టీ అధ్యక్షులు దేవసుందరం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీ అలీ ఎల్లమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనగంటి హరికృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అంతర్వేదిలో దాడుల ఘటనతో పాటు ఇతర హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు వెండి విగ్రహాల అపహరణలను నిరసిస్తూ మండల కేంద్రంలో చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై నిరసిస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటే నిరసన ర్యాలీని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీధర్ యాదవ్, సంపత్ బాబు నాయుడు, ప్రకాష్ ప్రసాద్, మాధవరెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒకటి చెప్పు బా.